కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ ప్రతీకారాలు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో ఆప్తులుగా ఉన్న వారే ఇప్పుడు వైరంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. భూమ అఖిల ప్రియ, ఏవి సుబ్బారెడ్డికి మధ్య వైరం రోజురోజుకి ముదురుతూ వస్తోంది. ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉంటూ కూడా పరస్పరం దాడులు చేసుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. దీంతో నేతల మధ్య పార్టీ అధిష్టానం రాజీ కుదురుస్తుందా, లేక ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తారా అనే అంశాలు ప్రశ్నార్థకరంగా మారాయి. అక్కడ జరుగుతున్న రాజకీయమేంటో లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా కుటుంబానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. శోభా నాగరెడ్డి, భూమా నాగరెడ్డి మరణాలతో ఆ కుటుంబంలో రాజకీయాలు మారుతూ వచ్చాయి. ప్రస్తుతం ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ వర్సెస్ ఏవి సుబ్బారెడ్డి అన్నట్టు తయారైంది టీడీపీ రాజకీయం. కానీ గతంలో భూమా నాగరెడ్డి, ఏవి సుబ్బారెడ్డి ఇద్దరూ విద్యాభ్యాసం నుంచే సన్నిహితంగా ఉంటూ వచ్చారు. బెంగళూరులో ఒకే రూమ్లో ఉంటూ ఒకే మంచం ఒకే కంచం అనేంతగా కలిసిమెలిసి ఉండేవారమని ఇరువురూ తెలిపారు. భూమా, ఏవీలు వేరువేరు కాదు, ఇద్దరూ ఒకటే అంటూ బహిరంగంగానే పలుమార్లు వ్యాఖ్యానించారు. రాజకీయ జీవితంలో కూడా భూమా నాగరెడ్డితో ఏవి సుబ్బారెడ్డి సన్నిహితంగా ఉంటూ ఆయన ఎదుగుదలకు కృషి చేశారు. భూమా కుటుంబానికి వెన్నంటూ ఉంటూ వచ్చారు ఏవి. భూమా నాగరెడ్డి మరణం అనంతరం ఆయన కుటుంబంతో ఏవి సుబ్బారెడ్డికి దూరం పెరిగింది. భూమా నాగరెడ్డికి సంబంధించిన కీలక ఆస్తుల విషయంలో సమాచారాన్ని ఏవి సుబ్బారెడ్డి తమకు తెలపడం లేదంటూ భూమా వారసులైన అఖిలప్రియ, భూమా విఖ్యాత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇలా చిన్న చిన్న విషయాలు చిలికి చిలికి గాలివానగా మారడంతో వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. మీడియా వేదికగా కూడా పలుమార్లు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్లోని తన నివాసం వద్దనే కొందరు ఆగంతకులు తనని హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారని అప్పుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో భూమా అఖిలప్రియ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఎర్రగుంట్లలో సైకిల్ యాత్ర చేపడుతున్న ఏవి సుబ్బారెడ్డిపై కొందరు ఆగంతకులు రాళ్లతో దాడి చేశారు. అలానే నంద్యాలలో జరిగిన నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కూడా అఖిలప్రియ అనుచరులు సుబ్బారెడ్డిపై దాడి చేయడం సంచలనంగా మారింది. లోకేష్ ఎదుటే ఆ స్థాయిలో ఘర్షణ చోటు చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అంతటితో ఆగకుండా ఏవి సుబ్బారెడ్డి కూడా ఆళ్లగడ్డ నుంచి టీడీపీ టికెట్ ఆశించడంతో వ్యక్తిగత కక్షలతో పాటు రాజకీయ ఆధిపత్య ధోరణి కోసం ఇరువురి మధ్య విభేదాలు మరింత పెరిగాయని జిల్లాలో జోరుగా చర్చ జరిగింది. ఎన్నికల ముందు టికెట్ అఖిలప్రియకు కేటాయించడంతో ఎలాగైనా తమకి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని సుబ్బారెడ్డి వర్గం పావులు కదుపుతూ వచ్చారు. ఆ సమయంలోనే అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై అత్యాచారం జరిగిన ఘటన ఒక్కసారిగా కలకలం సృష్టించింది. కారుతో ఢీకొట్టి మారణాయుధాలతో దాడికి పాల్పడిన వారిలో ప్రధానంగా 7 మంది ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. A1గా చంద్రకుమార్, A2గా ఏవి సుబ్బారెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, ప్రధానంగా హత్య చేయడానికి ఏవి రెక్కీ నిర్వహించారని పోలీసులు తెలిపారు. దాంతో భూమా, ఏవీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత విభేదాలొచ్చాయి. ఈ కేసులో 7 మంది నిందితుల్లో 5 అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా మిగతా వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ అనూహ్యంగా ఇటీవలే సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించి ఎలాంటి షరతులు లేకుండా బెయిల్ పొందడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఎన్నికల్లో భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి గెలుపొందిన తర్వాత భూమా నాగరెడ్డి శోభాల ఘాటుకు చేరుకుని నివాళులర్పించి భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. కొందరు టికెట్ రాదన్నారు, ఎన్నికల్లో గెలవనన్నారు, కానీ టికెట్ వచ్చింది, ప్రజల ఆశీస్సులతో గెలిచి చూపించానన్నారు అఖిలప్రియ. తన తరపున కేసులు పెట్టించుకుని ఇబ్బందులు పడినవారు, పార్టీ కోసం పనిచేసిన వారిని కాపాడుకునే బాధ్యత తనదని తెలిపారు. అప్పుడొక లెక్క, ఇప్పుడొక లెక్క అంటూ అఖిలప్రియ ఘాటుగా వ్యాఖ్యానించారు. మరో 20 పోటీ లేకుండా ఉండేలా చేస్తామని చెప్పుకొచ్చారు. అఖిలప్రియ చేసిన వ్యాఖ్యల వెనుకున్న ఆంతర్యమేంటి, ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారనే చర్చ నియోజకవర్గంలో జోరుగా జరిగింది. మరోవైపు ఆ ర్యాలీలోనే ఏవి సుబ్బారెడ్డి రెస్టారెంట్పై అఖిలప్రియ వర్గం వారు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఆ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఆ ఊహించని ఘటనలతో ఆళ్లగడ్డ మరోసారి బాంబుల గడ్డగా మారబోతోందా, నియోజకవర్గంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో మళ్లీ పాత కక్షలు భగ్గుమనడంతో భయాందోళనకు గురవుతున్నారు. ఫ్యాక్షన్ పడగలకు ఫుల్ స్టాప్ పెట్టేదెప్పుడు, భూమా, ఏవీల వర్గపోరు ఎక్కడ వరకు వెళుతుందోనని విచారం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి భూమా ఏవీ కుటుంబాల మధ్య గొడవల నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ఆ రెండు కుటుంబాలని రాజీ చేస్తుందా? అఖిల భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఈ గొడవలకి పులుస్టాప్ పడేది ఎప్పుడు అనే అంశాలు తెలియాలంటే వేచి చూడక తప్పదు. For more videos like this, subscribe BigTV channel.